మూడు పూటలు పేదవాడికి అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్లు పెడితే ఈ రోజు ఓడిపోతాం. నిన్నటి వరకు బటన్లు నొక్కాను నాకే ఓట్లేస్తాడని అనుకున్నాడు. నేనే ఏదో దౌర్జన్యం చేస్తున్నాను నాకే ఓట్లేస్తున్నారని అనుకున్నారు. కానీ ఈరోజు బటన్లు చేసినా బటలు నొక్కినా దౌర్జన్యం చేసినా సరే ప్రజలు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవడానికి సిద్ధపడ్డారు. కాబట్టి వారి ఏకైక మార్గం దౌర్జన్యం చేయడం ఒకటైతే రెండవది దొంగ ఓట్లు చేర్పించుకోవడం. దీని మీద మీరందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాను.